దాంతో భాగంగా ఈరోజు జగజీవన్ రావు గారికి అదేవిధంగా అంబేద్కర్ గారికి పూలమాలతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఈరోజు సన్మానంతో ముగిస్తుంది. మరి ఈ సందర్భంగా మీడియా మీద జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి బాధాకరం, దీన్ని పూర్తిగా ఖండిస్తాను. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంటుంది. మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ, వివిధ ప్రజా సంఘాలకు కానీ ప్రతి ఒక్క వ్యక్తికి బాధ్యత ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద, ఈ ప్రాంతం మీద ఉంటుంది. దీన్ని అందించే శక్తి ఎవరికి లేదు. కొంతమంది ముఖ్యమంత్రి గారిని తప్పుదారి పట్టి తెచ్చు, లేదంటే ప్రతిపక్ష నాయకులు తప్పుదారి పట్టి తెలుసు. కానీ చట్టాలని, ప్రాంతీయ భావాల్ని, జాతీయ భావాల్ని గౌరవించే బాధ్యత మనందరి మీద ఉంటుంది. అట్లనే ఈ ప్రశ్నించే హక్కు లేదని చెప్పి పెట్టడం అనేది చాలా దారుణం. అందుకనే ప్రతి ఒక్క విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా, నీట్గా ఏమి చెప్పాలనుకుందా చెప్తుంది, ఏం చేయాలనుకుందా అది చేస్తాను. మరి దీని మీద మేము స్పష్టంగా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అనేక సంఘటనలు చూస్తున్నాం. ఒక దేవాలయాల సంఘటనలు కానీ, అదేవిధంగా హిందూ సమాజం మీద జరిగే సంఘటనలు కానీ, అదేవిధంగా దళితుల మీద శిరోమణుల కేసులు కానీ, మరి అదేవిధంగా దళితుల యొక్క హక్కుని కాపాడే దాంతో పూర్తిగా విఫలమైన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 80 దేవాలయాల మీద సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా దాదాపు 32 మీద దళితుల మీద చెప్పడానికి రాష్ట్రపతి భవన్ స్పందించిందంటే ఈ యొక్క ప్రభుత్వం ఎంత విఫలమైందో ఒకసారి ఆలోచించవలసిందిగా మీకు అందరికీ తెలుస్తున్నాం. అందుకనే ఈ జిల్లాతో మొదలుకొని శ్రీకాకుళం వరకు ఏ ఒక్క దళితుల మీద సంఘటన జరిగినా మేము ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాం, నిలబడతాం. ఏ ఒక్క దళితుని పట్టిలో ఖండించుకుంటూ అదే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం. మరి ఈరోజు